హలో హాయ్ రనాన్న, నేను రా మీ హిస్టరీ రఫీసాన్ని. కదులుతున్న కాలాన్ని ఒక అరగంట సేపు, 2 నిమిషాల సేపు కట్టి పడేసే ఆంధ్రుల చరిత్ర సంస్కృతి వారసత్వం చెప్పుకునే అదృష్టం నాకు వచ్చినందుకు, వినే అదృష్టం మీకు వచ్చినందుకు ఆ దేవుడికి సర్వదా మనం కృతజ్ఞులుగా ఉండాల్సినటువంటి అవసరం. ఫిబ్రవరి 21 మళ్ళీ మీటింగ్ ఉంది సీఎం గారిది, క్యాలెండర్కి సంబంధించి మీకు తెలుసు. మార్చిలో నోటిఫికేషన్లు వచ్చేస్తాయి. మీరు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. గ్రూప్ 2లో సెకండ్ పేపర్ స్కోరింగ్ పేపరు, సెకండ్ పేపర్లో ఎక్కువ మార్కులు వస్తే జాబ్ వచ్చేసింది. దీన్ని కొంచెం బాగా మైండ్లో పెట్టుకోండి. ఈరోజు మనం వేంగి చాళుక్యులలో మరొక వీడియో చేసుకోబోతున్నాం. శాతవాహనులు, వెంగి చాళుక్యులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం, ఈ 4 పెద్దవి సిలబస్లో ఆనంద్. ఈ 4 వెంగి చాళుక్యుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందులో భాగంగా వెంగి చాళుక్యుల కాలం నాటి సామాజిక వ్యవస్థ గురించి ఓ 2 ముఖ్యమైన పాయింట్లు చెప్తున్నాం. ఆ ముఖ్యమైన పాయింట్లలో వెంగి చాళుక్యుల సమాజం అంటే కర్ణాటక వాళ్ళతో ఉంటుంది, తమిళులతో ఉంటుంది. కారణం, వెంగి చాళుక్యుల మూలం కర్ణాటక, వాళ్ళు ఉంది తెలుగునాట, చివరిలో తమిళులు కూడా వచ్చారు కోడళ్ళుగా. కాబట్టి కన్నడ తెలుగు తమిళ సంస్కృతి సుసంపన్నమైంది ఆంధ్రదేశంలో వేంగి చాళుక్యుల పీరియడ్లో. చాలామంది తమిళనాడు నుంచి బ్రాహ్మణులు, కన్నడ నుంచి కర్ణాటక బ్రాహ్మణులు ఆంధ్రాలో వచ్చి సెటిల్ అయిపోయారు వేంగి చాళుక్యుల కాలంలో. అలాంటి వాళ్ళ కోసరం వేంగి చాళుక్య రాజులు ఊళ్ళు కూడా దానాలు చేశారు. అంటే ఒక రంగా చెప్పాలంటే కన్నడ తమిళ్ తెలుగు ఒక మిశ్రమ సంస్కృతి, కాంపోజిట్ కల్చర్ ఇన్ ది టైమ్ ఆఫ్ వేంగి చాళుక్యాస్ ఇన్ అవర్ తెలుగు సొసైటీ. అందులో భాగంగా ఒక వేంగి చాళుక్య రాజు కర్ణాటక నుంచి ఆంధ్రాకి వలస వచ్చిన 536 బ్రాహ్మణ కుటుంబాలకి పిఠాపురం వద్ద వీరచోడ చతుర్వేది మంగళం అనే గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు. కన్నడ బ్రాహ్మణులకి 536 కన్నడ బ్రాహ్మణ కుటుంబాలకి ఒక వేంగి చాళుక్య రాజు. వాళ్ళు మన తెలుగునాట కలిసిపోయారు. అలానే తమిళ నుంచి కూడా చాలామంది బ్రాహ్మణులు వేంగి చాళుక్యుల పీరియడ్లో ఆంధ్రాలో వచ్చి సెటిల్ అయ్యారు. ఎక్కువగా నెల్లూరు, గుంటూరు, ప్రకాశం వరకు వచ్చి సెటిల్ అయ్యారు చాలామంది. వేంగి చాళుక్యుల పీరియడ్లో కన్యాశుల్కాలకి, వరకట్నాలకి అంటే పెళ్ళిళ్ళకి కన్నడ వెళ్ళి కర్ణాటకలోను, తమిళనాడు వెళ్ళి తమిళనాడులోను బ్రాహ్మణులకు చెందినటువంటి ఏమిటం వధువులను తెలుగు వరుడులు వెళ్ళి పెళ్లి చేసుకుని తీసుకొచ్చేవాళ్ళంట ఇక్కడికి. ఏం చైతు, పిల్లలకు ఒకసారి చెప్తావా బెస్ట్ ఆఫ్ లక్ అని? రండి, ఏం కాదురా ఒకసారి కెమెరా పెట్టండి. దాచైతే ఏం కాదురా త్వరగా పిల్లలకి చెప్పరా అఫీషియల్గా? ఇందా బెస్ట్ ఆఫ్ లక్ అండి. అందరికీ బాగా రాయండి, అందరూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ ఎగ్జామ్. బాయ్. ఓకే భవానీ, కమ్ త్వరగా. చైతు చెప్పిందే చెప్పండి త్వరగా, పిల్లలకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి త్వరగా. మళ్ళీ పాట ఆల్ ది బెస్ట్, మీరు మంచి జాబ్స్ లో సెటిల్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లంచ్ బాయ్ రా, లంచ్ చేయండి, వస్తా నెక్స్ట్ అవర్ వస్తా. సరే జాగ్రత్త, సరేరా. ఇప్పుడు వేంగి చాళుక్యులు కాలంలో కన్నడ ఫ్యామిలీస్ ఇందులో ఉన్నాయని మనం చెప్పాము. ఆంధ్రాకు వచ్చారు, కన్నడ అమ్మాయిలను తెలుగు పురుషులు పెళ్లి చేసుకున్నారు. అలానే తెలుగు పురుషులు తమిళ అమ్మాయిలను పెళ్లి చేసుకొచ్చుకున్నారు. ఇది చాలా రోజులు నడిచింది. ఆ తర్వాత చాలా రోజులు అంటే ఇంచుమించు 1970-80 కూడా కోస్తాలో ఉన్నటువంటి పురుషులు తమిళ బ్రాహ్మణ అమ్మాయిల్ని తెచ్చి పెళ్లి చేసుకోవడం, వాళ్ళు ఈ ఏరియాలో ఉండడం భార్యలుగా చాలా చోట్ల నేను గమనించాను. కాబట్టి సంస్కృతి సుసంపన్నమైంది కన్నడ తెలుగు తమిళ. దీనికి కూడా ఉదాహరణ కన్నడ కవిత్రయం పంపడు పన్నడు అన్నాడు, తెలుగు కవిత్రయం నన్నయ్య తిక్కన ఎర్రన్నలో నన్నయ్య, అటేమో తమిళ కవిత్రయం కులోత్తంగ చోళ దిగుద కంబన్ కంబరామాయణం, నలవెంబన్ అదే మన వట్టాకుట్టన్ పూహళైంది కంబన్. అంటే ముగ్గురు
తమిళ తెలుగు కన్నడ కవిత్రయాన్ని కూడా దగ్గర దగ్గరగా చూసిన వాళ్ళు, దగ్గరుండి మీటింగ్ చేసిన వాళ్ళు వేంగి చాళుక్యులు. మూడు భాషలకి ప్రాణం పోసిన వాళ్ళు వేంగి చాళుక్యులు. ఈ మూడు ద్రవిడ భాషలకు చెందినవి కాబట్టి ద్రవిడ భాషలు చాలా ఇంపార్టెంట్, వేంగి చాళుక్యులకు సంబంధించి ముఖ్యంగా కన్నడ తెలుగు తమిళం ఈ మూడు ఇంపార్టెంట్ చాళుక్యులకు సంబంధించి. మరి వేంగి చాళుక్యులతో పాటు మనం గమనించాల్సిన మరో ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఈరోజు ఒక 4-5 శాసనాలు ఎగ్జామినేషన్ దృష్ట్యా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక 4-5 శాసనాలు చాలా ఇంపార్టెంట్. ఆ 4-5 శాసనాల్లో ఒకటి మాగల్లు శాసనం, అష్టాదశ తీర్థుల గురించి చెప్తుంది. ఆనంద్ 18 మంత్రులు ఉన్నారని చెప్తుంది. త్రిపురాంతకం శాసనం నకరముల గురించి చెప్తుంది, వర్తక వ్యాపారాల గురించి. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో 714 నకరములు ఉండేవని చెప్తుంది. చీపురుపల్లి శాసనం కుబ్జ విష్ణు వర్ధనుడు, దిమ్మిల దివ్యల గురించి, లైట్ హౌస్ల గురించి చెప్తుంది. బందరు తామ్ర శాసనం 2వ చాళుక్య భీముడు జారీ చేశాడు, ఈ శాసనం గ్రామ సభల గురించి చెప్తుంది. వార్యం వారగోష్ఠి పంచవార్యంల గురించి చెప్తుంది. బందరు తామ్ర శాసనం 2వ చాళుక్య భీముడు జారీ చేశాడు. బెజవాడ శాసనం యుద్ధమల్లుడు, ఇది మధ్యాకరలో ఉంది. అద్దంకి శాసనం తెలుగులో తొలిపద్ద శాసనం అని మిగిలిన చెప్పడం జరిగింది. మాగల్లు శాసనం, త్రిభ్రాంతకం శాసనం, చీపురుపల్లి శాసనం, బందరు తామ్ర శాసనం, బెజవాడ శాసనం, అద్దంకి శాసనం, ఈ శాసనాలు ఎగ్జామినేషన్ దృష్ట్యా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు వేంగి చాళుక్యులు పరిపాలిస్తున్నప్పుడు ఒక విదేశీ యాత్రికుడు వచ్చాడు. ఆ విదేశీ యాత్రికుడు పేరు హుయాన్ సాంగ్. ఆనంద్ హుయాన్ సాంగ్, హుయాన్ సాంగ్, యువాన్ చాంగ్, చైనా యాత్రికుడు. ఈయన హర్షుడి కాలంలో భారతదేశానికి వచ్చాడు. 2వ పులకేశి కాలంలో బాదం చాళుక్య రాజ్యాన్ని దర్శించాడు. కుబ్జ విష్ణువర్ధనుడి కాలంలో ఆంధ్రాన్ని దర్శించాడు హుయాన్ సాంగ్. ఇతను రాశాడు సియూకి అనే గ్రంథం. ఈ సియూకి అనే గ్రంథంలో ఇతను ఇలా చెప్పాడు ఆంధ్ర గురించి. భూమి సారవంతమైనది, తేమ ఉన్న ఉష్ణమండలం, ప్రజలు ఉద్రేకులు, ఎమోషనల్ ఫెలోస్ అంట ఆంధ్ర ఆంధ్ర ప్రజలు. ఆయన చెప్పాడు ఆ రోజుల్లో చామన ఛాయ వర్ణం, చామన ఛాయ వర్ణం, కళాప్రియులు, అటవీ ప్రాంతాలలో ఎక్కువ దారిదోపిడి దొంగలు దోచుకుంటూ ఉండేవాళ్ళు, బౌద్ధ మతం క్షీణిస్తుంది, దేవీ పూజ, దేవతల పూజ, హిందువుల పూజ బాగా ప్రాధాన్యం పొందింది అని చెప్పారు హుయాన్ సాంగ్ తన గ్రంథమైన సియూకిలో వేంగి చాళుక్య రాజ్యాన్ని ఉద్దేశించి. రైట్, ఇప్పుడు మళ్ళీ మనం, నేను మీ హిస్టరీ రఫీ సార్, ఈరోజు మళ్ళీ మనం ఇంకొంచెం చెప్పుకుందాం వేంగి చాళుక్యుల కాలంలో ముఖ్యమైన మత పరిస్థితులు. ఇందులో భాగంగా హైందవ దేవత ఆరాధన వేంగి చాళుక్యుల కాలంలో జరిగింది. ఒక మాట చెప్పాలంటే శైవుల దేవతారాధన వేంగి చాళుక్యుల కాలంలో బాగా జరిగింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా బౌద్ధ ఆరామాలు హిందూ దేవాలయాలుగా మలచబడ్డాయి. ఉదాహరణకు పంచారామాలు, మొదటి చాళుక్య భీమ మీకు తెలిసిందే. ఇక మన వేంగి చాళుక్యుల కాలంలో టెంపుల్స్ విషయానికి వస్తే గుంటూరు జిల్లా చేబ్రోలు మహాసేనాలయం, మహాసేనాలయం, పీఠాపురం హోంకార శంకరి ఆలయం, బెజవాడ నాగమల్లీశ్వర స్వామి ఆలయం ఈ రోజుల్లో ఫేమస్ అయిన ఆలయాలు. ఇవి కాక నరేంద్ర మృగరాజు లేదా 2వ విజయాదిత్యుడు కట్టిన కార్తికేయ ఆలయం, మొదటి చాళుక్య భీముడి పంచారామాలు, రాజరాజ నరేంద్రుడు ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడో ఉంది కలిదిండి, రాజరాజ నరేంద్రుడు కలిదిండి వద్ద చోళ సైన్యాధిపతులకి స్మారక చిహ్నంగా 3 శివాలయాలు నిర్మించాడు రాజరాజ నరేంద్రుడు. ఇక 2వ విజయాదిత్యుడు కార్తికేయ ఆలయమే కాదు, 2వ విజయాదిత్యుడు లేదా నరేంద్ర మృగరాజు 108 యుద్ధాలు చేసి 108 శివాలయాలు కట్టాడని మనం చెప్పుకున్నాం ప్రీవియస్. కలిదిండి వద్ద రాజరాజ నరేంద్రుడు 3 శివాలయాలు కట్టాడు చోళ సైన్యాధిపతుల స్మారకానికి చిహ్నంగా, స్మారక చిహ్నంగా. అంటే మరి వేంగి చాళుక్యుల తరపున చోళులు వచ్చి పోరాడారుగా, వీళ్ళిద్దరూ కలిసి కళ్యాణ చాళుక్య రాజ్యాన్ని చేసేశారుగా. అప్పుడు మరి చోళుల వీరులు ప్రాణాలు అర్పించారుగా, వీళ్ళని వీర గర్ల్స్ అని అంటారు. మీరు ఆంధ్రాలో తెలంగాణలో ఊళ్ళ పులిమేరల్లో, ఊళ్ళవతల పొదల్లో, దెబ్బల్లో, పంట కాలువల్లో, నాగజముడుతో నాగజముడు ఉన్నటువంటి ఏరియాల్లో మీకు రాతి విగ్రహాలు కనపడతాయి, ఎర్ర రంగు రాతి విగ్రహాలు. ఆనంద్ ఆ రాతి విగ్రహాల్లో విగ్రహం ఇట్లా ఉంటుంది, పైన ఇట్లా ఉంటుంది గోపురంలాగా తలపాగా, అతని చేతిలో ఇట్లా కచ్చు, ఇతనిని వీరగల్ని అంటారు. మనం ఉండవల్లి వెళ్ళినప్పుడు మొన్న ఆనంద్ చూసింది, ఉండవల్లిలో విష్ణువుని కాపాడడానికి ఒక ఆయన ఒక పెద్ద విగ్రహం ఇట్లా ఉంది. మీరు ఉండవల్లి వెళ్ళిన వీడియో చూడండి ప్రీవియస్ వీడియోస్లో. వీళ్ళని వీరగల్స్ అంటారు. అంటే ఆ రోజుల్లో యుద్ధంలో పోరాడి చనిపోయిన వాళ్ళకి స్మృతికి చిహ్నంగా ఈ శిల్పాలు ఏర్పాటు చేయడం, ఊళ్ళల్లో వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి జాతర తీసి కొలవడం,
ఈ చనిపోయిన వాళ్ళ స్మారక చిహ్నంగా, చోళుల వీరుల స్మారక చిహ్నంగా వెంగి చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుడు కలిదిండి వద్ద, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాను కలిదిండి వద్ద చోళ సైన్యాధిపతులకి స్మారక చిహ్నంగా 3 శివాలయాలు కట్టాడు రాజరాజ నరేంద్రుడు. ఇక ఇంకొక ముఖ్య విషయం చెప్పాలి, శివాలయాలకు సంబంధించి మనం ఎవరైనా బాపట్ల వైపు నుంచి, ఎవరైనా చీరాల వైపు నుంచి పొన్నూరు మీదగా, చేబ్రోల మీదగా గుంటూరు బస్సులో కానీ బండి మీద కానీ కారులో కానీ వెళ్తుంటే, పొన్నూరు దాటగానే మనకి చేబ్రోలుకి ముందు ఒక పెద్ద కాలువ వస్తుంది, మద్రాసు కాలువ, కొమ్మూరు కాలువ అంటారు దాన్ని నాకు తెలిసి. ఆ కాలువ దాటగానే, పొన్నూరు దాటి చేబ్రోలు రాబోతున్న తన ముందు కాలువ దాటగానే రైట్లో ఒక పొలాల్లో చిన్న దిబ్బ మీద ఒక పాత టెంపుల్ కనబడుతుంది మీకు, కార్తికేయ ఆలయం లేదా మహాసేన ఆలయం అంటారు దీన్ని, పాత టెంపుల్. దాన్ని చూసినప్పుడల్లా అక్కడ ఒక వీడియో చేయాలని, దాని గురించి మన పిల్లలతో పంచుకోవాలని నా ప్రాణం తహతహలాడుతుంది. చేస్తా త్వరలో. రోడ్డు పక్కనే ఉంటుంది, నల్ల కప్పేసిపోయి ఉంటుంది. ఈ దేవాలయం వేంగి చాళుక్యుల కాలంలో చేబ్రోల్లో నిర్మించబడిన దేవాలయం, ఇప్పటికీ ఉంది, సుమారు 1300-1400 క్రితం దేవాలయం, మీరు వెళ్ళి చూడండి, ఇప్పటికీ ఉంది రోడ్డు పక్కన. చూస్తే మన ఆంధ్రులకి ఎంత గొప్ప చరిత్ర ఉందరా అని అక్కడే 2 డ్యాన్సులు వేయాలనిపించింది నాకు, 2 స్టెప్పులు వేయాలనిపించింది ఆ టెంపుల్ని చూస్తే. అంత సంతోషం, ఎందుకంటే మన తెలుగు ప్రజల సంస్కృతి కల్చర్ని మోసుకొస్తుంది అని, అంటే ఇలాంటి టెంపుల్సే మన కల్చర్ని మోసుకొస్తుంటాయి. ఇందులో భాగంగా ఈ దేవాలయం గురించి వెతకంగా వేంగి చాళుక్యుల కాలంలో కొంత మ్యాటర్ నాకు దొరికిందాను. ఆ మ్యాటర్ ఏంటంటే, చేబ్రోలు మహాసేన దేవాలయంలోని విగ్రహాన్ని ప్రతి సమ్మర్లో బెజవాడకు ఊరేగింపుగా తీసుకెళ్ళి, ఎక్కడ చేబ్రోలు ఎక్కడ బెజవాడ అంటే నడుచుకుంటానే ఆ దేవుణ్ణి ప్రభలాగా కట్టుకుని బెజవాడకు ఊరేగింపుగా తీసుకెళ్ళి తిరిగి చేబ్రోలుకి చేర్చే సామత్సరిక జాతర కనుల పండగగా జరిగేది వెంగి చాళుక్యుల కాలం అప్పట్లో. మరి ఈరోజు జరుగుతుందో లేదో చేబ్రోలు వాసులు, ఆ పరిసర ప్రాంతాల వాసులు వీడియో చూస్తే నాకు కామెంట్ పెట్టండి, జరుగుతుందని చెప్తే పిచ్చ సంతోషపడతాను నేను. మన సంస్కృతి అది, మన కల్చర్, మన భక్తి, మన గౌరవం, మన రెస్పెక్ట్, మన మర్యాద ఆ టెంపుల్, ఆ టెంపుల్ అనే కాదు ఓల్డ్ టెంపుల్స్ అన్నీ. మరి బెజవాడ దాకా వెళ్ళేవాళ్ళంట ఊరేగింపుగా జనాలు, ఇసుకేస్తే రాలేదంట జనాలు. ముందు సంప్రదాయబద్ధంగా సంగీత వాయిద్యాలు, ఈ దేవుణ్ణి తీసుకెళ్తాం, వెనక భక్తులు సమూహం, అరేరేరే కిటకిటలాడేవాళ్ళంట చేబ్రోల్ టు విజయవాడ. ఈ విషయాన్ని ఒకసారి దృశ్యాన్ని ఊహించుకోండి, సినిమా స్క్రీన్ మీద ఎంత బాగుంటుందో మేళ తాళాలతోటి. బెజవాడ శాసనం ఈ విషయాన్ని చెప్తుంది, యుద్ధమల్లుడు జారీ చేశాడు బెజవాడ శాసనం, ఇది మధ్యాకర శైలిలో ఉంది, అందులో ఆయన ఒక తెలుగు పద్యం రాశాడు. మధ్యాకర శైలి అంటే తెలుగులోనే ప్రాచీన తెలుగు పద్య శాసనాల్లో యుద్ధమల్లుడు బెజవాడ శాసనం ఒకటి. ఆయన ఆ శాసనంలో రాసిన ఒక పద్యాన్ని ఈ టెంపుల్ గురించి, చేబ్రోలు టెంపుల్ గురించి నేను వివరిస్తాను. జన నుత, ఒక నిమిషం ఉండండి, జన నుత చేబ్రోలు నుండి, జననుత చేబ్రోలు నుండి బెజవాడ జాతరకు వచ్చి ఎత్తించే గుడియా గుడియును మఠమును కార్తికేయునకు. మళ్ళీ చెప్తా చూడండి, ఒకసారి కళ్ళ చూడు పెడతా, కొంచెం ఓపిక పట్టండి. ఎస్ పెట్టేశా. జననుత చేబ్రోలు నుండి, జననుత చేబ్రోలు నుండి బెజవాడ జాతరకు వచ్చి ఎత్తించే గుడియు మఠమును కార్తికేయునకు అనే పద్యం మధ్యాకర శైలిలో రాసి ఉండి, చేబ్రోలు నుండి బెజవాడ యాత్రకు వచ్చిన ఒకరు కుమారస్వామి దేవాలయాన్ని చేబ్రోల్లో కట్టారు అని దీని ఉద్దేశం. కాబట్టి ఆ పాత టెంపుల్ని చూస్తూ పెరిగినోడి నేను చిన్నప్పటి నుంచి. ఇన్నాళ్ళు నేను వెతికా, నాకు మొన్న దొరికింది మీ పుణ్యం వల్ల హిస్టరీలో ఈ పాయింట్. పిచ్చ సంతోషపడ్డాను నేను, అక్కడ వీడియో చేయాలన్నది బలంగా ఉంది నా మైండ్లో. చూద్దాం ఇక. మరి వేంగి చాళుక్యుల మతం శైవం అని పెట్టండి, 80% శైవం, 20% వైష్ణవం, రాజధరణ పొందింది శైవం. అయితే తరచుగా శైవులు జైనులు తన్నుకునే వాళ్ళు వేంగి చాళుక్యుల పీరియడ్లో, తరచుగా ఘర్షణ పడేవాళ్ళట జైన మతం శైవ మతస్థులు. సరే అది తర్వాత చూద్దాం. ఇక వేంగి చాళుక్యులు దేవాలయాలు, పంచారామాలని ఇప్పుడు నేను చెప్పిన చదివిన దేవాలయాలు, ఈ దేవాలయాల గోడలపై సాధారణంగా తోవా రఘు నాన్న ఏముంటాయి రా అంటే, రామాయణ మహాభారత శిల్పాలు చెక్కబడి ఉంటాయి దేవాలయాల మీద. కానీ రఘు వెంగి చాళుక్యులు కట్టిన బిక్కవోలు, రాజమండ్రి, తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న కలిదిండి, ఇప్పుడు ఉండవల్లి కాదు,
ఉండవల్లి కాదు, అది మన చేబ్రోలూరు. ఇలా అనేక చోట్ల దేవాలయాల్లో, దేవాలయాల గోడలపై హల్లీ హల్లీ శకమని దేశీ లాస్యపు నాట్యశిల్పాలు ఉంటాయి. ఆనంద్ జూమ్ చేయి, హల్లీ HALLI హల్లీ శకం అనే దేశీ లాస్యపు నృత్యానికి చెందిన శిల్పాలు వేంగి చాళుక్యుల దేవాలయాలపైన మాత్రమే చెక్కబడి ఉంటాయి. మాత్రమే, ప్లీజ్ అండర్లైన్, మాత్రమే. అంటే ఏంటి ఆనంద్, హల్లీ శకం అంటే ఏంటి రఘు? హల్లీ శకం అంటే ఏంట్రా? హల్లీ శకం అంటే కోలాట నృత్యం. మన ఊళ్ళల్లో ఇప్పటికి రాత్రిపూట దేవాలయాల దగ్గర చేస్తారు, తిరునాళ్ళప్పుడు చేస్తారు, జాతరలప్పుడు చేస్తారు, తక్కదిమి తై అని చెప్పి ఇట్లా కోలాటం. ఈ కోలాటం ఆడుతున్నటువంటి నాట్యానికి చెందినటువంటి శిల్ప మనుషులను శిల్పాలుగా మలిచి దేవాలయపు గోడలపై చెక్కారు వేంగి చాళుక్యుల కాలంలో. హల్లీ శకం అనే దేశీ లాస్యపు నాట్య శిల్పాలు వేంగి చాళుక్యుల దేవాలయాలపై మాత్రమే చెక్కబడ్డాయి. ఈ శిల్పాలు ఎక్కడ చెక్కారు అంటే విజయవాడ దగ్గర జమ్మిదొడ్డిలో చెక్కారు. ఇట్లా వివిధ భంగిమల్లో దేవాలయాలపై గోడలపై ఉండేవి రఘు. ఇవి ఎక్కడ చెక్కారు ఈ శిల్పాలు అంటే జమ్మిదొడ్డి శిల్పాలు. విజయవాడలో మనం కనకదుర్గమ్మకి కింద సిటీ ఉంటుంది కదా, ఆ సిటీ దగ్గర జమ్మిదొడ్డి అనే ఏరియా ఉంది. ఆ ఏరియాలో ఒకప్పుడు శిల్పాలు చెక్కేవాళ్ళట. అందువల్ల జమ్మిదొడ్డి శిల్పాలు ఏ కాలానికి చెందినవి అంటే వేంగి చాళుక్యుల కాలానికి అని మీరేం చేయాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ 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 ఇంపార్టెంట్, రైట్? మరి మరికొన్ని విషయాలు రేపటి వీడియోలో మనం మాట్లాడుకుందాం. రేపు వేంగి చాళుక్యుల జైన మతం గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు చెప్పినవి బాగా ఏమంటాం గ్రాస్పింగ్ చేసుకోండి, మనకి నోటిఫికేషన్లు త్వరలోనే ఉన్నాయి. మీరు ఇప్పుడు చదవండి, మన చేతిలో టైం ఉంది. చదివితే ఫ్యూచర్లో లైఫ్ బాగుంటుంది, ఎంతో బాగుంటుంది ఫ్యూచర్లో లైఫ్ మనకు తెలిసింది. కాబట్టి నేను ఇందాక నిన్న చెప్పాను, మనం గవర్నమెంట్ జాబ్ కొడితే మన శత్రువైనా మన ముందు నిలబడి శాల్యూట్ కొడతాడు గవర్నమెంట్ జాబ్ కొడితే. ఇది ఒక్కటి గమనించండి. ఉంటా మరి, మీలో సబ్జెక్ట్ పెరిగే కొద్దీ మాట్లాడడం తగ్గాలి, దీన్ని మీరు గమనించండి. మీలో మాటలు తగ్గుతున్నాయంటే మీరు సబ్జెక్ట్ పెరుగుతుందని అర్థం, సబ్జెక్ట్ బాగా ప్రిపేర్ అవుతున్నారని అర్థం. ఉంటా మరి, నేను మీ హిస్టరీ రఫీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.